సూర్యచంద్రుడు అమ్మవారి నేత్రాలను చదువుకున్నాం లేదా విష్ణువు నేత్రాలు అన్నారు అమ్మవారైనా విష్ణువైనా విషయం ఒకటే కదండి పరమేశ్వరుడి నేత్రాలు అంటే సూర్యుని మీరు ఎప్పుడు చూడలేదా లేదా సూర్యుడు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదా అంటే ఆ స్వామి మనల్ని గమనిస్తున్నాడు ఒక్క స్పృహ ఉంటే చాలు ఒక ఆయన రోజువారీలాగా ఆఫీస్కి 10:30 కల్లా ఈల వేసుకుంటూ వెళ్ళేట వెళ్ళేటప్పటికి ఆఫీసులో అందరూ కూర్చొని సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు వీడికి ఈ ఉద్యోగికి ఏమిటి ఎప్పుడు ఇలా ఎవరు కనబడలేదు ఇవాళ్ళందరూ కనబడ్డారేంటి ఈయన వెళ్ళేటప్పటికి అందరూ కుర్చీల్లో కూర్చోకుండా బల్లల మీద కూర్చొని కబుర్లు ఆడుకుంటూ టీలు తాగుతూ కాఫీలు తాగుతూ ఉండేవారు ఇవాళ అందరూ స్ట్రిక్ట్గా కూర్చొని పనిచేస్తున్నారు టైంకి ఏంటి ఇవాళ మీరందరూ ఇలా పనిచేస్తున్నారు నేనేమో ఇల వేసుకుంటానంటే రోజు 12 గంటలకు వచ్చే బాస్ ఇవాళ తొందరగానే వచ్చాడు లోపల కూర్చున్నాడు అన్నట్ట అవునా అని వీడు సరేటి కూడా పనిచేయడం మొదలెట్టాడు చూసారా బాస్ లేడని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తిన స్టాఫ్ లోపల బాస్ ఉన్నాడని కానీ ఎలా ప్రవర్తిస్తున్నారండి జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నారు చూసారా అక్కడ పాలించే బాస్ ఉన్నాడంటేనే ఇంత జాగ్రత్తగా ఉన్నామే ప్రపంచాన్ని మనల్ని పాలించే బాస్ ఎప్పుడు ఉన్నాడని ఒక్క స్పృహ ఇక్కడ పెట్టుకుంటే చాలా చక్కగా పనిచేస్తాం అప్పుడు మన పైన యాంటీ కరప్షన్ బ్యూరోలు కూడా పెట్టక్కర్లే ఆయనే పెట్టు కూర్చున్నాడు మొత్తం కూడా ఇక్కడ పట్టుకోపోయినా అక్కడ పట్టుకుంటాడు చూడండి కనుకనే మీరు చిన్నప్పటి నుంచి చూసేవాడు ఉన్నాడు అన్న పాఠం పిల్లలకి చెప్తే ఏం పర్వాలేదు కానీ మనమే చెప్తాం ఏం పర్వాలేదులే సత్యమనే పలుక వలన పలక బల్ల మీద రాసి మనమేమో వాడి ముందే అసత్యం పలుకుతూ ఉంటాం ఇంకా వాడేం వింటాడండి కనుక మనం ఈ రోజుల్లో పిల్లలకి డబ్బు సంపాదించే టెక్నిక్స్ చెప్తున్నామే తప్ప చక్కగా బతికే మార్గాలు చెప్పడం లేదు వచ్చింది బాధ అందుకే ఇవి బోధిస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవరికి పనికొస్తుంది వృద్ధాప్యానికి ఎంత మేరకు పనికొస్తుందో నిన్న విన్నారు మీరు కనుక బ్రతికే వాళ్ళ కోసం గరుడ పురాణం అని చెప్పాను నేను కొంతమంది చనిపోయిన తర్వాత చదవాలండి ఎవరి కోసం కనుక ఎవరు చదవాలి అంటే బతుకున్న ప్రతివాడు చదవాల్సిందే కనుక మేము చదవచ్చా లేదా అని ప్రశ్న ఇంకా వేసుకోవక్కర్లే బతుకున్నామా లేదా అని ప్రశ్న వేసుకుంటే చాలు చదవాల్సిందే కనుక వీళ్ళందరూ ఇప్పుడు చెప్పిన వీళ్ళందరూ ప్రత్యక్ష స్వరూపాలు అవునా కాదా వీళ్ళంతమంది లెక్కెట్టుకోండి ఆదిత్య చంద్రవు అనిలో యమశ్చ ద్యౌ భూమి ఆపహ హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం ఆఖరి మన హృదయం కూడా చెప్తుంది రావును వీడు అప్పుడు తప్పుడు ఆలోచన చేశాడు నాకు తెలిసిన అదే చెప్తుంది వచ్చి చూడండి ఇవన్నీ చెప్తాయి మొత్తంగా అప్పుడు ఈ ధర్మరాజు చిత్రగుప్తుడు చూస్తూనే కోపంగా చూస్తాడు పాపం చేసిన వాడికి అప్పుడు వీడికి భయం కలుగుతుందిట ధర్మరాజు ఎలా కనబడతాడో చూపిస్తున్నాడు ఇక్కడ యమధర్మరాజు కనబడుతున్నాడు పాపిష్ఠాస్తే ప్రపశ్యంతి యమరూపం భయంకరం యమధర్మరాజు స్వరూపం ఎలా ఉంటుంది భయంకరం కానీ భయం ఆయన స్వభావం కాదు భయపెట్టడం ఆయన స్వభావం కాదు వీడి పాప ప్రభావం చేత ఆయన అలా కనబడుతున్నాడు అది చూపిస్తున్నాడు ధర్మరాజుకి ఇదమిత్తమని స్వరూపం లేదుట ధర్మరాజు పుణ్యాత్ముల వద్ద పరమ సుందర స్వరూపంగా తేజరిల్లుతూ కనిపిస్తాడు పాపాత్ముల వద్ద ఉగ్రంగా కనిపిస్తాడట ఇది తెలుసుకోవాల్సింది అప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు ఏ రూపంలో ఉన్న ఆయన నమస్కారం చేసుకోవాల్సిందేనండి ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమైన